ఏసియన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈ నటి వార్తలు. గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 86,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. ఏలూరు కలెక్టరేట్ లో గురువారం ఈ పరీక్ష నిర్వాహకులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుందని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఎటువంటి అపోహలకు తావు లేకుండా కట్టుదిట్టంగా ఈ పరీక్షలు నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని వేణుగోపాల్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ పి నాగార్జున సాగర్, జిల్లా రెవెన్యూ అధికారి కె ప్రభాకర్, జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలిసి ఒక 200-500 మంది వచ్చి గ్రూప్ కూడి ఎవరు వాళ్ళకండి అని బిఎంటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ సి అంటే పాలిటెక్నిక్ అలాగా మినిట్ టు మినిట్ అంతకి కూడా ఇస్తున్నాం. రెప్యుటేషన్ లేకుండా ఇన్ఫాక్ట్ ఓన్లీ పాయింట్ విచ్ యూ ఆల్ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ఇంత పెద్ద ఎక్సర్సైజ్ లో ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగినా కనీసం మీకు ఎలక్షన్ లో రీపోల్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఆ ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి యూ హావ్ టు టేక్ ఎక్కడైనా ఏదైనా చిన్న గ్యాప్ మీరు నోటీస్ చేసినా వెంటనే అది నాకు సంబంధం లేదని కాకుండా ఆ గ్యాప్ ఏంటి, ఎక్కడ ఇబ్బంది ఉంది అన్నది ఇమీడియట్ గా నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి దృష్టికి తీసుకురావాలి. ఇక్కడ డిస్టిక్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా డిస్టిక్ స్వయంగా మేమే చూస్తున్నాము. సో కలెక్టర్ గారు, నేను అండ్ సిఇఓ జిల్లా పరిషత్, అందరు ఆఫీసర్స్ ఇంపార్టెంట్, డిపిఓ అందరు ఉన్నారు, అట్లానే పోలీస్ సైడ్ నుంచి ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్ గా చూస్తున్నారు. సో ఇక్కడ ఒకసారి ఇక్కడికి మెటీరియల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ స్ట్రాంగ్ రూమ్స్ కి వెళ్ళడం 2 డేస్ ముందు. 2018 డిఎస్సిలో భాగంగా గురువారం ఏలూరులో ఉర్దూ క్రాఫ్ట్ పోస్టులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక మాట్లాడుతూ 25 మంది అభ్యర్థులు వీటిలో ఉత్తీర్ణులయ్యారని, వారి సర్టిఫికెట్లను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేస్తామని అన్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్ పరిశీలన అనంతరం బయోమెట్రిక్ వేయవలసి ఉంటుందని ఆమె వివరించారు. కౌన్సిల్ క్లబ్ భాగంగా ఎస్జీటీలు ఉర్దూలు అంటే ఒక 18 పోస్టులు ఉన్నాయి. మనకి ఎల్పీ సాన్స్క్రిట్ కూడా 20 పోస్టులు ఉన్నాయి. మ్యూజిక్ టీచర్స్ సంబంధించి 4 పోస్టులు, అక్కడ క్రాఫ్ట్ ఒకటి, అంటే మొత్తం 25 పోస్టులకి ఇవాళ సర్టిఫికేషన్ జరుగుతుంది. అందులో ఇవాళ 12 మంది క్యాండిడేట్లు ఎస్జీటీ ఉర్దూలకు వస్తారు. ఎందుకంటే 2 లిస్టులో కూడా మున్సిపల్ లిస్టులోనూ అలాగే జెడ్పీ లిస్టులో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు క్యాండిడేట్స్ అయితే మొత్తం 12 మంది ఉంటారు. ఇంకా మిగిలిన పోస్టులకి సెకండ్ లిస్ట్ పెట్టినప్పుడు వాళ్ళకి రావడం జరుగుతుంది. సో మనకి షెడ్యూల్ ప్రకారం 20-21 తారీఖులో క్యాండిడేట్స్ అందరికీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం అనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు 2 కమిటీస్ని కన్స్ట్రక్ట్ చేశాము. ఎల్పీ సాంస్కృతి క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించి ఒక కమిటీ, అలాగే ఎస్జీటీ ఉర్దూకి సంబంధించి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఇవాళ వాళ్ళందరూ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు జెన్యున్గా ఉంటే అవి తర్వాత మేము కన్ఫర్మేషన్ చేస్తాం. 24 మేము కన్ఫర్మేషన్ చేస్తాము. అలాగే మనకి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి వాళ్ళ వాళ్ళ నామినీస్ వచ్చారు. మన ఆఫీసర్స్ కూడా సర్టిఫికేట్స్ యొక్క జనరేట్ గురించి రిక్వెస్ట్ చేయడం కోసం వాళ్ళు కూడా. రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా చేపట్టనున్న మద్యపాన నిషేధంలో కల్లును చేర్చవద్దని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జుత్తిక నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు. ఏలూరు సంఘ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ వృత్తిపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయని, వారి పొట్ట కొట్టవద్దని నరసింహమూర్తి చెప్పారు. అలాగే 50 సంవత్సరాలు దాటిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఈ సంఘ నాయకులు పి ఆదిశేష తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఏలూరు కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు.
మెస్ ఛార్జీలు చెల్లించాలని, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా విద్యార్థులు ఒక్కసారిగా చొచ్చుకు రావడంతో పోలీసుల బారిని నియంత్రించే క్రమంలో పెనుగులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ శివరాజు, జిల్లా కార్యదర్శి కె అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు మన సాంప్రదాయ పండుగల విశిష్టతను తెలుసుకుని ఆనందోత్సాహాలతో పండుగలను జరుపుకోవాలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పెద్దిరెడ్డి సత్యనారాయణ చెప్పారు. అతని ఎంపీ యూపీ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గోపికలు, కృష్ణుని వేషధారణతో పలు నృత్య ప్రదర్శనలు చేశారు. కోలాట నృత్య ప్రదర్శనలు సభకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా హెచ్ఎం సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు టీవీలు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండి సాంప్రదాయ పండుగల్లో భాగస్వాములు కావాలని కోరారు. తమ పాఠశాలలో జాతీయ పండుగలతో పాటు ప్రాంతీయ పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దానికోసమనే ఈ సంవత్సరం ఈ సత్సంకల్పం నేను చేయడం జరిగింది. ఇంజనీరింగ్ ఫలితాలలో కళాశాల టాపర్గా అత్తిలి గ్రామానికి చెందిన మద్దంశెట్టి లక్ష్మీ మోనిక నిలిచింది. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో 2015-2019 అకాడమిక్ ఇయర్లో బీటెక్ చదివిన లక్ష్మీ మోనిక 86.6% కళాశాల టాపర్గా నిలవడంతో కళాశాల అధ్యక్షులు సత్యనారాయణ, సెక్రటరీ సుబ్బారావు చేతుల మీదుగా బంగారు పథకాన్ని అందుకుంది. తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావును రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు సోదరుడు కారుమూరి వెంకట ప్రసాద్ మృతి చెందిన విషయం తెలిసిందే. అతనుడు ఎమ్మెల్యే కారుమూరి స్వగృహానికి వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యే కారుమూరిని, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వెంకట ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాపు సంఘ ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్సీ రామసూర్యారు, వైఎస్ఆర్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు వంకర రవీంద్రనాథ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వంకర రాజకుమారి, వైఎస్ఆర్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు చీర రాధయ్య, మాజీ ఎమ్మెల్సీ మేఘా శేషబాబు, తనకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజా, మాజీ మంత్రి పీతల సుజాత, గున్న నాగబాబు, ఆకుల బాబు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, వైఎస్ఆర్ టీచర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గడ్డం సుధీర్, ప్రధాన కార్యదర్శి
జీజేఏ స్టీవెన్, రాష్ట్ర కార్యదర్శి జీజే ప్రభువరం, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, తణుకు మండల అధ్యక్షులు పీబీబీ సత్యనారాయణ, కోశాధికారి సంజయ్, స్టాన్లీ తదితరులు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావును పరామర్శించారు. అత్తిలి ఎంవీఆర్ మాంటిసోరి స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను గురువారం విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు. చిన్నారి బాలబాలికలు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణతో కోలాట నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా మాంటిసోరి విద్యా సంస్థల డైరెక్టర్ ఎమ్మెల్యే సెన్రెడ్డి విద్యార్థులకు శ్రీకృష్ణాష్టమి విశిష్టతను వివరించారు. విద్యార్థులచే ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని జరిపారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ గంధం వెంకట రాజశేఖర్, డిఎడ్ కళాశాల ప్రిన్సిపల్ డి సూర్యవతి, పిఈటి పవన్ కుమార్ రెడ్డి, ప్రోగ్రామ్ కన్వీనర్ రోజమణి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మండలంలో లక్ష్మీనారాయణపురం ఎంపీఎపి పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు కృష్ణుడు గోపికల వేషధారణతో నృత్య ప్రదర్శనలు చేశారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు సభకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని ఆనందోత్సాహాలతో నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంవి సుబ్బరాజు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చిన్నకుమారుడు కొత్తపల్లి నారాయణరాయుడు అకాల మరణానికి చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మిళ్ళ రాధాకృష్ణ, వైటి రాజా గురువారం నరసాపురంలో వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి వెంట అతని నాయకులు దాసం బాబ్జీ, ఆర్తి సత్యనారాయణ ఉన్నారు. తణుకు పట్టణంలో గల జాస్తి సీతామహాలక్ష్మి బాలికోనత పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు గోపిక కృష్ణుని వేషధారణతో నృత్య ప్రదర్శనలు సభకులను ఆకట్టుకుంది. బాలగోపాలని అవతార విశేషాలు, కృష్ణాష్టమి వైశిష్ట్యాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఐ కుసుమకుమారి వివరించారు. నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయుని కుసుమకుమారిని ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం కుసుమకుమారి మాట్లాడుతూ గాంధీ మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలను సందర్భంగా విజయవాడలో ఈ నెల 21వ తేదీన జరిగిన వివిధ సాంస్కృతిక పోటీల్లో తమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బి షణ్ముఖేశ్వరి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని బి షణ్ముఖేశ్వరిని అభినందించారు. ఒక చక్కటి ప్రార్థనా గీతంతో అదే అనేక అంశాలు ఇందులో ఉన్న ప్రతిపద నిర్వహించుకోవడం ఇదే ప్రథమం. పిల్లలు అందరూ ఉత్సాహంగా దీనిలో పాల్గొని మన భారతీయ సంస్కృతి, ఆచారాలు, పండగలు ఏ విధంగా పూర్వం జరిగేవనేవి మీకు తెలియజేయడం కోసం ఇలా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అన్ని మతాలకు సంబంధించినటువంటి పండుగలు పిల్లలకి తెలియాలి ఆ ఉద్దేశంతో మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అయింది. అదే సందర్భంలో మరి మా పాఠశాల నుంచి 150వ గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న విజయవాడలో స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్ జరిగాయి. దీనిలో మన జిల్లా నుంచి 9 విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ 9 మా పాఠశాలకు చెందినటువంటి బి షణ్ముఖేశ్వరి పాటల పోటీల్లో మన జిల్లాలో ఫస్ట్ వచ్చింది. ఆ ఫస్ట్ వచ్చిన అమ్మాయి అక్కడ కాంపిటీషన్స్లో దాదాపు 30 పోటీ పడితే దానిలో సెకండ్ ప్లేస్ సంపాదించింది బాబ. దానితో మరి ఈ గాంధీ గారి ఆశ్రమం ఉన్నటువంటి వార్త మహారాష్ట్రలో వార్తలో గాంధీ గారి సేవాగ్రామ్
అనేటటువంటి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో 3 రోజులు గడపడానికి అవకాశం లభించింది. మన షణ్ముఖేశ్వరి సాధించిన విజయం చిన్నది కాదు, చూసారు కదా, పెద్ద హార్టీ దాటింది అనమాట. ఇంకా ఇంకా అది ఎదగాలని, సంగీత కళలో నిష్ణాతులై ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలని నేను ఇచ్చిన గిఫ్ట్ కూడా అలాంటిదే ఇచ్చాను. దాన్ని ప్రాక్టీస్కి ఉపయోగించగలరు. ఇంకా కొంతమందికి నా దృష్టిలో ఉన్నారు, వాళ్ళకు కూడా తొందరలో ఇవ్వబోతాను మీ ప్రతిభను ఆధారంగా చేసుకుని. మరి మన సంస్కృతిని రక్షించాల్సిన బాధ్యత మందే ఉంది. పండుగలు అనివ్వండి, కళలు అనివ్వండి, ఏవైనా సరే మనం వాటిని పరిరక్షించుకోవాలి, అవి అంతరించిపోకూడదు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.